అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని పాకిస్తాన్ షరీఫ్ అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ చర్చించేందుకు ఉన్నామని పాకిస్తాన్ షరీఫ్ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలే కీలకమని యుద్దం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు రెండు దేశాలు పేదరికం నిరుద్యోగంపై పోరాడుతున్నాయని పేర్కొన్నారు ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ మినరల్స్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు తీవ్రమైన విషయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని యుద్ధమనేది ఎప్పటికీ ఓ పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు అదే సందర్భంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల చరిత్ర గురించి ప్రధాని ప్రస్తావించారు యుద్ధాల ఫలితంగా పేదరికం నిరుద్యోగం విద్య ఆరోగ్యం ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందన్నారు పాకిస్తాన్ ఓ అణ్వాయుధ దేశం మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమే యుద్ధం కోసం కాదు ఒకవేళ అణు యుద్ధమే జరిగితే ఏం జరిగిందో చెప్పటానికి ఆ తర్వాత ఎవరు మిగిలి ఉండరు అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు అణు యుద్ధం జరిగితే దాని విధ్వంసం ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ కు తెలుసు ఇదే విషయాన్ని భారత్ కూడా గ్రహించారని పాక్ ప్రధాని షేబాజ్ వ్యాఖ్యానించారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ముందే అనుకుని చేశారో లేక కాకతాళీయంగా జరిగిందో కానీ వెంటనే అమెరికా ఎంట్రీ ఇచ్చింది ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ అగ్రరాజ్యం ఖచ్చితంగా ఉంటుంది సరిగ్గా అలాగే ఇప్పుడు కూడా పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రకటనకు అనుగుణంగా వైట్ హౌస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది ఆందోళన కలిగించే అంశాలపై భారత్ పాకిస్తాన్ల చర్చలకు తాము మద్దతు ఇస్తామని ఇదే విషయాన్ని తాము చాలా కాలంగా చెప్తూనే ఉన్నామని అగ్రరాజ్యం వెల్లడించింది ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని తాము చాలా ఏళ్లుగా భావిస్తున్నామని వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు భారత్ చర్చలకు సిద్దంగా ఉన్నామని పాక్ ప్రధాని షేపాజు షరీఫ్ ప్రకటించిన తర్వాత అమెరికా దీనిపై స్పందించింది దీంతో ఇది ఖచ్చితంగా అమెరికా పాకిస్తాన్ మిలాఖత్ తర్వాతే జరిగిందని అర్థమైపోయింది ఇంతా చేసి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ పదవీ కాలం ఆగస్టు పన్నెండవ తేదీతో ముగుస్తోంది ఆయనకు ఉండదు అందులోనూ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ లో ఉగ్రదాడులు నానాడికి పెరిగిపోతున్నాయి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న సైన్యాన్ని ఊచకొత్తకొస్తున్న టీడీపీని ఎదుర్కొనే దమ్ము షేబాజు షరీఫ్ ప్రభుత్వానికి గానీ ఆ తర్వాత రాను నాపధర్మ ప్రభుత్వానికి గానీ ఎంత మాత్రం లేదు పైగా ఇప్పుడు సైన్యం కూడా ముక్కుతూ మూలుగుతూ నడుస్తోంది అసలు నిత్యం జరిపే విన్యాసాలకే పాకిస్తాన్ సైన్యం వద్ద నిధులు కరువయ్యాయి అలాంటిది భారత్ యుద్దమంటూ వస్తే ఎదుర్కోవటం అసాధ్యం అందుకే సైన్యం వెనకొండి షేబాజు షరీఫ్ తో ఈ మాటలు చెప్పించిందని సమాచారం పాకిస్తాన్ నుంచి చర్చల గురించిన ప్రస్తావన అమెరికా నుంచి మధ్యవర్తిత్వం ప్రస్తావన నేపథ్యంలో దేశపు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిధి ఆరిందం బాక్చీ స్పందించారు పాకిస్తాన్ తో చర్చలకు భారత్ ఎప్పుడు సిద్ధమేనని అయితే అందుకు తగిన వాతావరణం పాకిస్తాన్లో లేదని స్పష్టం చేశారు దీంతో షరీఫ్ ప్రకటనపై భారతదేశం నిబ్బరంగా ఉందని తేలిపోయింది పాక్ ప్రధాని ప్రకటనను అసలు పట్టించుకున్నట్టు కూడా కనిపించడం లేదు ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధానిలో ఉక్రోషం ఉబుకొస్తోందంటే అతిశయోక్తి కాదు అసలు తమ ఈ ప్రస్తావనకు మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అన్నది ఇప్పుడు పాకిస్తాన్ కు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది గతంలో ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు చర్చలకు తాము సిద్దమే కానీ షరతులకు లోపడి చర్చలుంటాయి అని బెట్టు చేయడం జరిగేది కానీ ఈసారి అలాంటిదేం లేకుండానే అసలు కశ్మీర్ ప్రస్తావన అన్నదే లేకుండా మాట్లాడుతుంది పాకిస్తాన్ అయితే ఈసారి యుద్దాల గురించిన విక్టిం కార్డు ప్లే చేయడం చేశారు ఇప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు యుద్దాలు జరిగాయని వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు షరీఫ్ కానీ ఆ యుద్దాలు ఎవరి వల్ల జరిగాయన్నది మాత్రం ఆయన చెప్పలేదు నాలుగు సార్లు పాకిస్తాన్ నుంచి యుద్దం మొదలైంది యుద్దం విషయంలో భారత్ ఓ పాలసీ మెయింటైన్ చేస్తోంది ఎదుటి పక్షం యుద్దానికి దిగితే తప్ప మన యుద్దంలో పాల్గొన్న పోము అలాంటిదే మనమేదో యుద్ధానికి ఉత్సాహంగా ఉన్నట్టు యుద్దాల వల్ల నష్టమే ఉంటుందని సుద్దులు చెప్తోంది దాయతి దేశం తమదే న్యూక్లియర్ పవర్ అని చెప్పుకోవడానికి పాకిస్తాన్ అత్యుత్సాహం చూపిస్తూ ఉంటుంది ఈసారి కూడా అదే చేస్తుంది మన రెండు దేశాలు అణుబాంబు కలిగిన దేశాలని యుద్దమంటూ జరిగితే దాని గురించి చెప్పుకోవడానికి మనుషులే మిగలరని కొత్త కోణంలో మాట్లాడుతోంది ఏంటంటే గోవాలో జరిగిన ఎస్పీఓ సమావేశంలో భారత్ ఓ విషయం స్పష్టం చేసింది భారత్ పాక్ చర్చలంటూ జరిగితే అందుకు తగిన వాతావరణం కల్పించడం పాకిస్తాన్ వంతేనని తేల్చి చెప్పడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదులు సాయం తీసుకుని భారత్లో అస్థిరతకు ప్రయత్నం చేసినంత కాలం చర్చలనేవి ఉండవని ఆ సమావేశానికి వచ్చిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుద్దోకు మొహం మీదే చెప్పేసింది అదే ఇప్పుడు ఆరిందం బాగ్చి కూడా మరోసారి చెప్పారు మరోవైపు పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతోంది దేశంలో అంతర్యుద్దం జరిగే పరిస్థితులు దాపురుస్తున్నాయి పిఓకే వద్ద ప్రజలు స్వచ్ఛందంగా భారత్ తో కలిసేందుకు ప్రదర్శనలు తీవ్రతరం చేశారు దేశవ్యాప్త నగరాల్లో ఉగ్రవాదం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది అటు టీడీపీ ఉగ్ర సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపినట్టు వార్తలు వస్తున్నాయి దీంతో అల్లకల్లోలం తప్పదని తేలిపోయింది గతంలో ఎప్పుడూ చర్చల ప్రస్తావన పాకిస్తాన్ నుంచే వస్తూ ఉండేది నిజానికి భారతదేశానికి పాకిస్తాన్ తో చర్చలు జరపటం అన్నది అంత పెద్ద అంశం కాదు ఒకవేళ క్రాస్ బోర్డర్ టెర్రిజం పెరిగితే తట్టుకోవడానికి అదుపు చేయడానికి అవసరమైన రక్షణ రంగ చర్యలు ఎప్పుడూ తీసుకోవటం జరిగింది పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా గతంలో మాదిరిగా భారతదేశాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు ఇప్పుడు మన వద్ద ఉన్న ఆయుధాలు ఎయిర్ ఫోర్స్ ఉపగ్రహాల నిఘా డ్రోన్ విమానాలు పాకిస్తాన్ సరిహద్దులపై డేగకాళ్లతో కాపు కాస్తున్నాయి దాంతో గతంలో మాదిరిగా పాకిస్తాన్ పప్పులు ఉడకడం లేదు అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే నైజం కలిగిన పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ల పేరానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది ప్రపంచం వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగింది అందుకే ఇన్నాళ్ళు పాకిస్తాన్ కొమ్ముకాసిన దేశాలు సైతం మనతో దోస్తీ కోసం ఉవ్వేళ్లూడుతున్నాయి అందుకే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన చర్చల ప్రస్తావనకు మోదీ ప్రభుత్వం కనీస స్పందన కూడా కనపరచలేదు మరో వారం రోజులు కూడా పదవిలో ఉండలేని ప్రధాని మాటలకు విలువ కూడా ఇవ్వలేమని మన దేశం తమ వ్యూహాత్మక మౌనం ద్వారా దేశంలో మణిపూర్ హర్యానా రాష్ట్రాల్లో మత ఘర్షణలు పెచ్చురిల్లాయి వాటిని సర్దుబాటు చేసే పనిలో మోదీ ప్రభుత్వం తల మునుకలుగా ఉంది వీటి వెనుక కూడా పాకిస్తాన్ హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి అయితే అంతకుముందు ఇందులో అమెరికా తీరిగా తలదూర్చేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది మన దేశాన్ని ఏదో ఒక విషయంలో తక్కువ చేసి చూపేందుకు అమెరికా ఎంత మాత్రమూ వెనకాడదు బయటకు చూస్తే భారత్ తమకు నమ్మకమైన మిత్రుడు అని చెప్పుకునే అగ్రరాజ్యం అవకాశం వస్తే వెన్నుపోటు పొడిచేందుకు వెనకాడదని గతంలో ఎన్నో సందర్భాల్లో వెల్లడైంది ఈ సమయంలో భారత్ అనుసరిస్తున్న విధానమే బెటర్ అని అంటున్నారు విశ్లేషకులు అసలు పాకిస్తాన్ ను పట్టించుకోవాల్సిన పని కూడా లేదని వారంటున్నారు